రేవంత్ కు ఇంటి ఫోర్ సవాల్ టీ కాంగ్రెస్ లో బగ్గుమన్న వర్గ విభేదాలు రోజంతా కోవట్టులపైనే దృష్టి కేంద్రీకరణ పార్టీ బలోపేతానికి దొరకని సహకారం రేవంత్ పై తిరుగుబాటుకే నేతల మొగ్గు ప్రత్యర్థి పార్టీలపై చర్చలు శూన్యం కాంగ్రెస్ అభివృద్ధికి సీనియర్ల మోకాలడ్డు ముప్పేట దాడి చేస్తున్న టీఆర్ఎస్ బీజేపీలు అయినా కళ్ళు తెరవని హస్తం పార్టీ నేతలు పార్టీని నడపలేక టీపీసీసీ చీఫ్ సతమతమైతున్నటువంటి పరిస్థితి చెప్పులో రాయి సేవిలో జోరీగా కంటిలో నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింతగాదయా విశ్వదాభిరామ విన్రలేమా అని వేమన రాసిన పద్యం నేడు టీ కాంగ్రెస్ నాయకులకు సరిగ్గా జరిపోతుంది చెప్పులోని రాయి నడవడానికి ఇబ్బంది పెట్టినట్లు చెవిలోని జోరీగా వినడానికి దెబ్బతీసినట్లు కంటిలోని నలుసు సూపును బాధ పెట్టినట్టు కాలిలోని ముళ్ళు మనసును గాయపరిచినట్టు ఇంటిలోని పోరు పది మందిలో పరుగు తీసినట్టు కాంగ్రెస్ లోని కోవర్టు నాయకులతో తెలంగాణ పార్టీ సొంత నాయకుల అనైక్యతతో ప్రత్యర్థి పార్టీల ముందు అవుతోంది పిసిసి రాష్ట్ర రథసారథి రోజంతా కోవర్టులపై దృష్టి కేంద్రీకరించాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప కాంగ్రెస్ బలోపేతానికి పటిష్టమైన చర్యలు సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకునేందుకు సీనియర్ల సహకారం దొరకడం లేదు దీంతో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి ఇంటి పోరును చక్కదిద్దుకోవడానికి సమయం సరిపోతలేదు ఇక పార్టీని అధికారంలోకి ఏం తీస్తాడనే చర్చ సర్వత్రా జరుగుతుంది ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధులకు షోకాజ్ నోటీసులు మొన్న టీ కాంగ్రెస్ జూమ్ మీటింగ్ పదకొండు మంది అధికార ప్రతినిధుల గైర్హాజరు వివరణ కోరిన టీపీసీసీ ఆట ఏమైతుందో అన్నింటిదే కదా అని సపరేట్ కోరుకుంటున్నారు